హాయ్ ఫ్రెండ్స్ కోహినూర్ అనేది కేవలం బాధ్యత మాత్రమే కాదు అది ఒక అరుదైన రత్నం భారతదేశ గౌరవ మర్యాదలు మరియు చరిత్రలో భాగమైంది నాదిర్షా అనే రాజు తన మంత్రిని ఈ వజ్రం యొక్క ఖరీదు ఎంత అని అడిగినప్పుడు ఆ మంత్రి ఇలా సమాధానమిచ్చాడు ఏమని అంటే ఒక బలమైన వ్యక్తి నాలుగు దిశలలో నాలుగు రాళ్లు విసిరి నిలువుగా ఒక రాయి ఈ పైకి విసిరితే ఈ ఐదు రాళ్లు ఎంత ఏరియా అయితే కవర్ చేస్తాయో ఆ ఏరియా అంతా కూడా బంగారంతో నింపినా కూడా అది కోహినూర్ అంత విలువ చేయదు దక్షిణ భారతం నుంచి ఆఫ్ఘనిస్తాన్ మరియు పంజాబ్ గ్రేట్ బ్రిటన్ లాంటి ఎన్నో ప్రాంతాలని కోహినూర్ తిరిగింది మధ్యలో రెండుసార్లు ఈ వజ్రాన్ని కట్ చేశారు కూడా దానివల్ల దీని బరువు కూడా తగ్గింది వజ్రం ఏ సామ్రాజ్యంలో ఉందో ఆ సామ్రాజ్యాలకు కష్టాలు వచ్చాయి ఈ వజ్రాన్ని తన దగ్గర నుంచి దొంగిలించినందుకు దేవీమాత శాపం లభించింది అంటారు కోహినూర్ యొక్క రక్తపు చరిత్ర ఏంటో మరియు కోహినూర్ భారత్కు ఎలా తిరిగి తీసుకువచ్చారా అనేది ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందాం సుమారు పద్నాలుగవ శతాబ్దంలో ఈ వజ్రాన్ని దక్షిణ భారతదేశం నుంచి అల్లావుద్దీన్ ఖిల్జీ దొంగిలించాడు ఆ సమయంలో ఈ వజ్రం ఒక దేవాలయంలోని ఒక దేవి యొక్క కిరీటంలో ఉండేదట ఈ దేవి యొక్క ఒక శాపం కావచ్చు ఎవరైతే ఈ వజ్రాన్ని సన్నిహితంగా ఉంటారో వారంతా మొత్తం కోల్పోయారు ఖిల్జీ తర్వాత ఈ వజ్రం బాబర్కు ఢిల్లీని ఆక్రమించినందుకు బహుమతిగా ఇవ్వడం జరిగింది ఈ వజ్రం అలా మొఘలుల చేతికి వెళ్ళింది షాజహాన్ దీన్ని తన సింహాసనంలో ఏర్పాటు చేసుకున్నాడు షాజహాన్ను బంధించిన తర్వాత అతని కొడుకు ఔరంగజేబ్ దీనిని పొందాడు విశేషమైన ఈ వజ్రాన్ని మరింత సుందరంగా మార్చడానికి హార్డ్నెస్ బోర్జియా అనే అతనిని పిలిపించారు బోర్జియా పని ఏంటంటే ఈ వజ్రాన్ని ఇంకా అందంగా ఉండే విధంగా తయారు చేయాలి బోర్జియా ఏడు వందల తొంభై మూడు క్యారెట్ల వజ్రాన్ని నూట ఎనభై ఆరు క్యారెట్లుగా తయారు చేశారు ఔరంగజేబ్ దీన్ని చూసి చాలా నిరుత్సాహపడ్డాడు బోర్జియాకి డబ్బులు ఇవ్వలేదు సరికదా అతనికి పదివేల రూపాయల జరిమానా కూడా వేశారు బరువు తగ్గినా కూడా ఈ వజ్రం ఇప్పటికీ అరుదైనదే కొన్ని సంవత్సరాల వరకు మొగలులు దగ్గరే కోహినూరు ఉంది పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో ఢిల్లీపై నాదిర్ షా దాడి చేశాడు అప్పుడు ఢిల్లీ సుల్తాన్ నాదిర్ షాను కోసం అడిగాడు నాదిర్ షా ఈ ఒప్పందానికి ఒప్పుకోవడానికి వంద కోట్ల సమానమైన సంపద అడిగాడు ఒక సెకండ్ మూడు తరాల నుంచి మొగలుల ద్వారా సంపాదించబడ్డ సంపద నాదిర్ షాకు చేరింది ఈ దోపిడీ చేసిన సంపదను భారత్ నుంచి ఇరాన్ తీసుకెళ్లడానికి ఏడు వందల ఏనుగులు నాలుగు వేల ఒంటెలు పదిహేడు వందల గుర్రాలు సహాయం అవసరమైంది దీని తర్వాత నాదిర్ షా హత్య జరిగింది అతని సామ్రాజ్యం అంతమైంది వజ్రం నాదిర్ షా మనవడి దగ్గరికి వెళ్ళింది అతను అహ్మద్ షా దురానీకి కోహినూర్ వజ్రం ఇచ్చాడు అహ్మద్ షా దురానీ ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘన్ ఎంపైర్ స్థాపన చేశాడు ఆఫ్ఘనిస్తాన్పై రష్యా ఎంపైర్ దాడి చేసింది అహ్మద్ షా దురానీ మనవడు షా దురానీ ఓడిపోయాడు అతని వజ్రాన్ని తీసుకొని లాహోర్ పారిపోయాడు అతను పంజాబ్ యొక్క రాజు రంజిత్ సింగ్ సహాయం ఆయన అడిగాడు రంజిత్ సింగ్ చేసిన సహాయానికి బదులుగా దుర్రాని ఈ వజ్రాన్ని అతనికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు రంజిత్ సింగ్ కూడా దుర్రానికి లక్షా ఇరవై ఐదు వేల సమానమైన ధనం ఇచ్చాడు భారత్ యొక్క వజ్రం తిరిగి మళ్ళీ భారతదేశానికి వచ్చింది కోహినూర్ని దొంగిలిస్తారని రంజిత్ సింగ్ ఎప్పుడు భయపడుతూ ఉండేవాడు అందుకోసం గోవింద్నగర్ కోటలో దాచి ఉంచేవాడు అతను కేవలం దీని పబ్లిక్ ఫంక్షన్లో మాత్రమే ధరించేవాడు కోహినూర్ని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి మార్చడానికి వంటపై గల సంచిలో ఉంచి ఆ వంటతో పాటు ముప్పై తొమ్మిది వంటలు కూడా పంపించేవాడు ఇలా వజ్రాన్ని కాపాడుకోవడానికి అనేక రక్షణ చర్యలు తీసుకునేవాడు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో రంజిత్ సింగ్ యొక్క ఆఖరి సమయంలో రానే వచ్చింది చనిపోయే సమయంలో రంజిత్ సింగ్ ఈ వజ్రాన్ని పూరి ఆలయంలో దానం చేయాలని ఆదేశించారు కానీ రంజిత్ సింగ్ మరణం తర్వాత ఆయన యొక్క కోశాధికారి బెల్లీరామ్ ఈ వజ్రాన్ని మందిరానికి ఇవ్వడానికి ఇష్టపడలేదు అతని పెట్టెలోనే దాచుకున్నాడు రంజిత్ సింగ్ యొక్క పెద్ద కొడుకు కడక్ సింగ్ మరియు ప్రధానమంత్రి కోహినూర్ అనేది కేవలం రాజుది కాదు పంజాబ్ యొక్క ప్రజలది ఈ కారణం చేత కోహినూర్ని బయటికి పంపించేయకూడదు అని భావించాడు రంజిత్ సింగ్ మృతి తర్వాత చిక్కుల సామ్రాజ్యానికి ఒకటి తర్వాత ఒకటి అనేక చిక్కులు వచ్చాయి మొదటగా కొత్తగా రాజు అయిన సింగ్ని అతని ప్రధానమంత్రి గద్దె నుంచి దింపి బంధించాడు మళ్లీ రంజిత్ సింగ్ సోదరుడు షేర్ సింగ్ రాజయ్యాడు ప్రధానమంత్రి దియా సింగ్ సోదరుడు గులాబ్ సింగ్ కోహినూర్ని తన వంశం చేసుకున్నాడు తర్వాత షేర్ సింగ్ కి ఇచ్చాడు గులాబ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ యొక్క మొదటి రాజయ్యాడు రాజు షేర్ సింగ్ మంత్రి దియా లను తిరుగుబాటు చేసి చంపేశారు ఈ తిరుగుబాటు చేసింది అజిత్ సింగ్ అజిత్ సింగ్ ఒక్కరోజు కూడా పంజాబ్ని పాలించలేకపోయాడు దియా సింగ్ కొడుకు హీరా సింగ్ అతను చంపేశాడు ఐదు సంవత్సరాలు ఉన్న దిలీప్ సింగ్ని రాజుగా ప్రకటించారు మరియు తనకు తానుగా ప్రధానమంత్రి అయ్యాడు దిలీప్ సింగ్ చిన్నవాడు కావడం వల్ల అతని తల్లి జింద్ కౌర్ రాజ్యపాలన చూసుకునేది మొదటి రెండవ ఆంగ్ల సిక్కువారు జరిగింది ఆంగ్లేయులు పంజాబ్ని ఆక్రమించుకున్నారు జమ్మూ కాశ్మీర్ని పంజాబ్ నుంచి వేరు చేశారు పది సంవత్సరాల దిలీప్ సింగ్ని రాజు పదవి నుంచి తొలగించారు దిలీప్ సింగ్ని తన తల్లి దగ్గర నుంచి వేరు చేశారు దిలీప్ సింగ్ ఈ వజ్రాన్ని తన బ్రాస్లెట్లో అమర్చుకునేవాడు అక్కడ నుండి ఈ వజ్రాన్ని లండన్కి రవాణా చేశారు లండన్కు వెళ్లే సమయంలో శాపం యొక్క ప్రభావం మళ్లీ పడింది ఈ వజ్రాన్ని లండన్కి తీసుకువెళ్లే ఆ ఓడలో అందరికి మహమ్మారి సోకింది అందరూ రోగాల పాలయ్యారు షిప్ కెప్టెన్ మిగిలిన వారందరితో ఇలా చెప్పాడు మారిషస్కు ఓడను తిప్పి విరామం తీసుకోవాలని అందరూ అనుకున్నారు మారిషస్ వారికి ఓడలో ఉన్న వారందరికీ మహమ్మారి సోకిందని తెలిసింది వారు ఆ బ్రిటిష్ ఓడను తమ దేశంలోకి రావడానికి అనుమతి ఇవ్వలేదు ఇంకా ఒకవేళ ఈ షిప్ మారిషస్ చుట్టుపక్కల కనిపిస్తే పేల్చేస్తామని బెదిరించారు షిప్ క్రూ దగ్గర ఎలాంటి మార్గం లేదు కేవలం ముందుకు సాగడం తప్ప మహమ్మారితో బాధపడుతున్న వారి మీద ఇప్పుడు తుఫాన్ కూడా దాడి చేసింది వారంతా ఏదో ఒకలాగా బ్రిటన్ చేరారు కోహ్నూర్ బ్రిటన్ చేరగానే రాణి విక్టోరియా మీద అదే రోజు దాడి జరిగింది బ్రిటిష్ ప్రధానమంత్రి మొదటి గుర్రంపై నుండి కింద పడిపోయాడు ఆ తర్వాత ఆ గుర్రం అతనిపై ఎక్కింది దీనివల్ల అతని మరణించాడు ఈ వజ్రాన్ని ప్రజల సందర్శనార్థం ప్రదర్శించారు ప్రజలు ఈ వజ్రాన్ని చూసి దీంట్లో ఏదో తప్పు ఉందని ఫిర్యాదు చేశారు దీన్ని సాంకేతికంగా తీసుకొని క్వీన్ ఈ వజ్రాన్ని మళ్ళీ కట్ చేయమని ఆర్డర్ చేసింది రెండోసారి ఈ వజ్రం కోయబడింది ఇప్పుడు దీని బరువు నూట ఐదు పాయింట్ ఆరు క్యారెట్లు అయ్యింది కానీ మహారాణి కొన్ని రోజుల పాటు దీన్ని ధరించలేదు దీన్ని చూసినప్పుడల్లా రాణికి తెలియని వింత భావన కలిగింది అవి భయాన్ని కలిగించేవి ఈ సమయంలో దిలీప్ సింగ్ని లండన్ తీసుకొచ్చారు దిలీప్ సింగ్ చిన్నవాడు కావడం వల్ల రాణి విక్టోరియాకు ప్రియమైన వాడయ్యాడు వాళ్ళిద్దరూ గొప్ప మిత్రులయ్యారు రాణి విక్టోరియాకి దిలీప్ సింగ్ ఎంత ఇష్టమంటే స్వయంగా ఆమె తన బొమ్మ వేసి తన మహల్లో పెట్టుకుంది దిలీప్ సింగ్కి ఒకసారి మెరిసే వజ్రం కనబడింది దాంతో అతను చాలాసేపు మాట్లాడలేకపోయాడు ఆ సమయంలోనే దిలీప్ సింగ్ ఆ వజ్రాన్ని రాణికి బహుమతిగా ఇచ్చాడు అని దీని తర్వాత క్వీన్ విక్టోరియా వజ్రాన్ని ధరించి ఉంది క్వీన్ విక్టోరియా తర్వాత అలెగ్జాండ్రియా ధరించింది అలెగ్జాండ్రియా తర్వాత క్వీన్ మేరీ యొక్క కిరీటంలోకి మార్చబడింది రెండు వేల రెండులో క్వీన్ మేరీ మరణించినప్పుడు తన కిరీటంతో పాటు కోహినూర్ కూడా గౌరవ చిహ్నంగా కఫీన్ పై ఉంచబడింది దాని తర్వాత నుంచి దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ మ్యూజియంలో ఉంచింది బ్రిటిష్ నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత భారత్ కోహినూర్ గురించి పిటిషన్ వేసింది కోహినూర్ కోసం కేవలం భారత్ మాత్రమే కాదు పాకిస్తాన్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాలు కూడా పిటిషన్ వేశారు సిక్కు వర్గం కూడా ప్రత్యేకంగా పిటిషన్ వేసింది దీనివల్ల కోహినూర్ యొక్క అసలైన యజమాని ఎవరో కనిపెట్టడం కష్టంగా మారింది ఇది మాత్రమే కాకుండా బ్రిటన్కి కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇవ్వడం ఇష్టం లేదు బ్రిటన్ ప్రధానమంత్రి ఇండియా పర్యటనలో దీన్ని స్పష్టం చేశారు దీంతోపాటు బ్రిటిష్ మ్యూజియం అనేది ఒక చోరు బజార్ లాంటిది ఎందుకంటే ఇక్కడ అనేక దేశాల నుంచి తెచ్చిన విలువైన వస్తువులు ఉంచారు ఒకవేళ మీరు గనక కోహినూర్ని తిరిగి చేస్తే మిగతా దేశాలు కూడా వారి వారి వస్తువులు తిరిగి ఇవ్వమని అడుగుతాయి అందుకే బ్రిటన్ కోహినూర్ని ఇవ్వడానికి అయిష్టంగా ఉంది మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్